ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం కూరలు కానీ వేపుళ్ళు కానీ పులుసులు కానీ చట్నీలు కానీ ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు సువాసన కొరకు ధనియాలని వేస్తూ ఉంటాం. ఈ ధనియాలను వేపించి పొడి చేసి వేయటము, మసాలాలన్నింటిలో కూడా ధనియాల పొడి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ధనియాలను వేపించి వాడుకోవటం వల్ల శరీరానికి అసలు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, మరి ధనియాల్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి, వంటల్లో ఋషులు ధనియాలను ఉపయోగించుకోవటం అనేది ఎందుకు అలవాటు చేశారు, దాని వెనక ఉండే సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏమిటో ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. 100 గ్రాముల ధనియాలు తీసుకుంటే అందులో 45 గ్రాములు పీచు పదార్థాలు ఉంటాయండి, అంత పీచు. ఇందులో 35% పీచులు ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఇది జీర్ణం కాదు. ఈ ఫైబర్ అంతా కూడా తొక్కలాగా ఉంటుంది కదా, అది జీర్ణం కాదు. ధనియాల కారపొడి ఎట్లా తిన్నప్పుడు కూడా ఈ ఫైబర్ అంతా మరి ఇన్సాల్యుబుల్ కాబట్టి 35%. ఇది ప్రేగుల్లో ఆహార పదార్థాలని ముందుకు జరిగేటట్టు స్పీడప్ చేస్తుంది అన్నమాట ఇన్సాల్యుబుల్ ఫైబర్. దీనివల్ల ఏమవుతుందంటే ఆహారాలు ఎక్కువసేపు పొట్టా ప్రేగుల్లో నిలవండవు, నిలవన్నందువల్ల పొలవవు కాబట్టి గ్యాసెస్ రాకుండా రక్షించడానికి 35% ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇలా హెల్ప్ చేస్తుంది. 10% సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, 45లో 10 సాల్యుబుల్, 35 ఇన్సాల్యుబుల్. ఈ 10% సాల్యుబుల్ ఫైబర్ ప్రేగుల్లో ముఖ్యంగా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకని అవి ఎంత పెరిగితే రక్షణ వ్యవస్థ మనకంత యాక్టివ్గా ఉండటానికి ఈ బ్యాక్టీరియాలు మేలన్నమాట. అది పెరగటానికి ఈ సాల్యుబుల్ ఫైబర్ మెయిన్గా ధనియాల్లో ఉన్నది ఉపయోగపడుతుందట. ఇక రెండవ లాభం తీసుకుంటే వేపించిన ధనియాల్లో ఉండే బార్నియోల్ అనే కెమికల్ కాంపౌండ్ కాస్త స్ట్రెస్ని తగ్గించి ఎక్కువసేపు డీప్ స్లీప్లో ఉండేటట్టు చేయడానికి, బాగా మంచి నిద్ర పోవటానికి ఈ కెమికల్ కాంపౌండ్ అట్లా సపోర్ట్ చేస్తుందట. ఇక మూడవ లాభం తీసుకుంటే ఈ ధనియాల్లో ఉండే రామినిటిన్ అనే కెమికల్ కాంపౌండ్ మరి పొట్ట అంచులమట ప్రేగుల అంచులమట ఇన్ఫ్లమేషన్ కలగకుండా చేసి గ్యాస్ట్రైటిస్, ఎరోషన్ లాంటి ఒరుపు రాకుండా చేయడానికి ధనియాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక నాలుగవది, వేపించిన ధనియాల్లో ఉండే రామినిటిన్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్, డైజెస్టివ్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి పెరగటం వల్ల డైజెషన్ స్పీడప్ అవుతుంది. అందుకని ఆకలి పుట్టడానికి, అరుగుదల బాగా జరగటానికి ధనియాలు డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఉత్పత్తి పెంచుతున్నది కాబట్టి డైజెషన్కి చాలా చాలా మంచిది. అందులో కెమికల్ కాంపౌండ్ మెయిన్గా రామినిటిన్. ఇక ఐదవది, ఈ ధనియాల్లో ఉండే డొడీసినాల్ అనే కెమికల్ కాంపౌండ్ యాంటీ బ్యాక్టీరియాలుగా ఉపయోగపడుతుందట. అంటే దీనివల్ల మరి చెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా చేయడానికి ప్రేగుల్లో బాగా రక్షణ కలిగిస్తుందన్నమాట. ఇక ఆరవది, వేపించిన ధనియాల్లో 35.7 మైక్రోగ్రామ్స్ విటమిన్ కే ఉంటుంది. ఈ విటమిన్ కే అనేది ప్యాంక్రియాస్ కొన్ని ఎంజైమ్స్ని డైజెషన్ చేయడానికి ఏవైతే ఉత్పత్తి చేయాలో ఆ ఉత్పత్తి బాగా చేయటానికి, అట్లాగే పొట్టలో కొన్ని ఎంజైమ్స్ తయారవుతాయి కదా డైజెషన్కి, ఆ స్టమక్ ఎంజైమ్స్ ఉత్పత్తిని పెంచడానికి ఈ విటమిన్ కే ధనియాల్లో ఉండి పొట్టా ప్రేగులకి ప్యాంక్రియాస్కి బాగా సపోర్ట్ చేయటం వల్ల ఆ డైజెస్టివ్ జ్యూసెస్ ఎంజైమ్స్ బాగా తయారై డైజెషన్కి బాగా మేలు జరుగుతున్నది అనేది ఉంది సైంటిఫిక్గా. ఇక ఏడవ లాభం తీసుకుంటే ధనియాల్లో 718 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పాలకంటే దగ్గర దగ్గర 6 టైమ్స్ ఎక్కువ కాల్షియం ధనియాల్లో ఉందన్నమాట. మరి 17 మిల్లీగ్రాముల ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది ధనియాల్లో, అంత ఎక్కువ ఉంది. ఫాస్ఫరస్ తీసుకుంటే 293 మిల్లీగ్రాములు ఫాస్ఫరస్ ఉంది. అట్లాగే 1473 మిల్లీగ్రామ్స్ పొటాషియం ఉంటుందన్నమాట. ఇవన్నీ క్షార స్వభావాన్ని కలిగిన 4 ఎక్కువ మోతాదులో ఉన్నాయి కాబట్టి మనం ధనియాలను వంటల్లో కొద్దిగా వాడినప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్ళి పొట్టలో ఎసిడిక్ నేచర్ని తగ్గించి క్షార స్వభావాన్ని పెంచి పొట్టను ప్రేగుల్ని రక్షించడానికి ఆల్కలిన్ కాంపౌండ్స్ లాగా ఇవి బాగా హెల్ప్ చేస్తున్నాయని రుజువైందన్నమాట. ఇక 8వది అయితే, పొట్టా ప్రేగుల్లో మ్యూకస్ ప్రొడక్షన్ చేసే సెల్స్ని రక్షించి మ్యూకస్ ప్రొడక్షన్ పెంచడానికి ధనియాలు బాగా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇక పొట్టలో ఎరోషన్ రాకుండా, గ్యాస్ట్రైటిస్ రాకుండా రక్షించడానికి చాలా బాగా ఈ ధనియాలు వేపించి వాడుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. ధనియాలు వేపించి వాడుకోవటం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయని 2010వ సంవత్సరంలో కింగ్ ఖలీద్ యూనివర్సిటీ హాస్పిటల్ సౌద్ అరేబియా వారు 129 పరిశోధన పత్రాలని
పరిశీలించి వచ్చిన ఎసెన్స్ అన్నమాట ఇదంతా కూడా. ఈ పరిశోధనలు 129 కూడా ఎలుకలపైన మరియు మనుషులపైన చేసిన పరిశోధనలు అన్నమాట. అందుకని ధనియాలని వేపించి వాడుకోవటం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ బాగా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తుంటామంటే ధనియాలని వేపించి దాన్ని పేస్ట్గా చేసి మసాలా పేస్ట్లో కలిపేసేసి, వెల్లుల్లి ఉల్లి అల్లం పేస్ట్లో కలిపేసేసి ఈ ధనియాల పేస్ట్ని కూడా నూనె పొయ్యి మీద అంత తాలింపేసేసి నూనె మరిగాక అందులో వేస్తాం. అసలు నూనె మరిగినప్పుడు గనక ఈ ధనియాలు వేపించిన వేసిన పేస్ట్ చేసి పౌడర్గా చేసి వేసిన ఆ వేడికి ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ మొత్తం పోతాయి. కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ మిస్ అవుతాం. అందుకని ధనియాలను పొడి చేసుకుని కావాలంటే వేపించిన తర్వాత ఆ పొడిని వంటల్లో చల్లుకోండి. చివరికి చూడండి, వండేటప్పుడు వేయకుండా ఇంకా 5-10 నిమిషాలకి దింపుతారనగా మసాలా అప్పుడేస్తారు. ఆ వేడి ఎక్కువ ఉండకపోతే వాల్యూస్ పోకుండా ఉంటాయి. అందుకని ధనియాల పొడి అట్లా చల్లుకోండి. సాలడ్స్ పైన కావాలంటే కొంచెం అట్లా చల్లుకోండి ఎప్పుడన్నా కొద్ది పొడి. ధనియాలని రోటి పచ్చళ్ళు కూడా వేపించి అట్లా డైరెక్ట్గా నూరుకుంటే బెనిఫిట్స్ డ్యామేజ్ అవ్వకుండా వెళ్తాయి అన్నమాట. ఇక మరి ధనియాల పప్పుగా కూడా తీసుకోవచ్చు. మీరు మార్కెట్లో ధనియాల లోపల ఉండే పప్పును ఒలిసి అమ్ముతారు. ఆ పప్పు కాస్త సాల్ట్ లేకుండానే ఉంటుంది. సాల్ట్తోనూ ధనియాల పప్పు అమ్ముతారు. అందులో కొంచెం సోంపు కానీ ఇట్లాంటివి కలిపేసి ధనియాల పప్పు కూడా అమ్ముతుంటారు. భోజనం అయిన తర్వాత ధనియాల పప్పును అంత నోట్లో వేసుకుంటే జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవారికి, గ్యాస్ ట్రబులు, అజీర్ణము, కాస్త త్రేనుపులు ఎక్కువ రావటం, అరక్కపోవటం ఉన్న సమస్యల వారికి ఇలాంటి ధనియాల పప్పు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ కోసం కొద్ది మోతాదులో ధనియాలు వాడుకుంటే మెడిసిన్లాగే పనిచేస్తుంది. ధనియాలు బాగా ఎక్కువ వేసేసామనుకోండి, కాస్త కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువైందంటే మళ్ళీ ఎరోజన్ లాంటివి రావటం, ఘాటు కొన్ని ఇబ్బందులు రావటం జరుగుతుంటాయి. అందుకని ఏదైనా సరే పద్ధతి తెలియాలి, వేపించే విధానం తెలియాలి. ఈ ధనియాలను దోరగా బాండీలో వేపించుకుని వాడుకుంటే బెనిఫిట్స్ బాగుంటాయి. నూనెలో వేపటం దేవటం మాత్రం జరిగితే ఇలాంటి లాభాలన్నీ మనం మిస్ అవుతామని తెలియజేస్తూ నమస్కారం.